మన అందరికీ తెలుసు కోవిడ్ ప్రజల్ని ప్రపంచాన్ని ఎంత ఇబ్బంది పెట్టిందనేది 2020లో స్టార్ట్ అయిన కోవిడ్ నుంచి ఇప్పుడే ప్రజలు కోలుకుంటున్నారన్న సమయంలో మళ్ళీ చైనాలో కోవిడ్ విజృంభిస్తుంది ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ అది విస్తృతంగా స్ప్రెడ్ అవుతుంది అనే న్యూసెస్ వస్తున్న నేపథ్యంలో పలమనాలజిస్ట్ డాక్టర్ శంకా పాపారావు గారు ఈరోజు మనతో ఉన్నారు ఇప్పుడు వస్తున్న ఈ BF7 వేరియంట్ కోవిడ్ ఏదైతే చెప్తున్నారో ఇది ఎంతవరకు ప్రమాదం దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి చైనాలో ఉన్నంత తీవ్రత మనకు ఉంటుందా లేదా ఇటువంటి ప్రశ్నలు అన్నిటికీ ఈరోజు సమాధానాలు అడిగి తెలుసుకుందాం నేను డాక్టర్ శంకా పాపారావు ఇప్పుడు మన విజయ గారు అడిగిన క్వశ్చన్స్ కి BF7 అనేది ఒమిక్రాన్ BA వేరియంట్ కి సబ్లీనియస్ సిమిలర్ గా ఇంతకుముందు ఎలాగైతే వచ్చిందో దగ్గు కఫం నీరసం రావటం ఆయాసం రావటం ఇవే కంప్లైంట్స్ ఉంటాయి వాక్సినేటెడ్ పీపుల్ ఎక్స్క్లూజివ్గా ఇండియాలో వ్యాక్సినేషన్ అయిన వాళ్ళందరూ కూడా మనం థర్డ్ వేవ్లో చూసాం జస్ట్ 1 వీక్ మైల్డ్ సిమ్టమ్స్తో ఎలా రికవరీ అయ్యామో అలాగే మనందరికీ ఇమ్యూనిటీ పవర్ బాగున్నంతసేపు ఈ వైరస్కి భయపడాల్సిన అవసరం లేదు చైనాలో వాళ్ళ స్ట్రిక్ట్ క్వారంటైన్ బిహేవియర్కి వాళ్ళ వ్యాక్సినేషన్ అంత పొటెన్సీ లేకపోవడానికి వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎఫెక్ట్ అవుతున్నారు మళ్ళీ మళ్ళీ హాస్పిటలైజ్ అవుతున్నారు సో యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ ఇప్పటికీ ఈ వేరియంట్ వలన మైల్డ్ సిమ్టమ్సే ఉంటాయని తప్పితే సివియారిటీ ఉండదనేది క్లియర్గా అర్థమవుతుంది సెకండ్ వేవ్లో చూసాం చాలామందికి ఆఫ్టర్ కోవిడ్ ఎఫెక్షన్ హార్ట్ కానీ లంగ్స్ కానీ ఇష్యూస్ రావడం ప్రాబ్లమ్స్ రావడం ఇటువంటి సంఘటనలు అన్నీ చూసాం మరి ఇప్పుడు ఇప్పుడు వచ్చే వేరియంట్కి షుగర్ పేషెంట్స్ కానీ లేదా లంగ్స్లో ఎటువంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ ఊపిరితిత్తుల సంబంధించి ఏదైతే శ్వాస వ్యాధులు ఉన్న వాళ్ళకి కానీ కిడ్నీస్ వ్యాధులు ఉన్న వాళ్ళకి కానీ ఇటువంటి వ్యక్తులు ఏ విధమైనటువంటి చర్యలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి సో నార్మల్గా షుగర్ పేషెంట్లు ఊపిరితిత్తుల పేషెంట్లు నెక్స్ట్ కిడ్నీ వ్యాధి పేషెంట్లు వాళ్ళకి స్వతహాగానే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది సో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు యాజ్ పర్ గవర్నమెంట్ స్టాండర్డ్స్ ప్రకారం శానిటైజర్ యూజ్ చేయటం మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్ దీనివల్ల ఎక్స్పోజర్ తగ్గుతుంది ఎక్స్పోజర్ తగ్గితే దాని తీవ్రత కూడా తగ్గుతుంది సో ఒకసారి ఎక్స్పోజ్ అయినా సో మన వ్యాక్సినేషన్ యొక్క ఇమ్యూనోజెనిసిటీ వలన సో మనకంత ఇబ్బంది ఉండదనేది ప్రస్తుతం క్లియర్గా తెలుస్తుందండి అయితే ఇప్పుడు మనకు మళ్ళీ ఏదైతే మనం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో చూసాం అంత తీవ్రత ఉంటుందంటారా ఈసారి లేదా ఉండదా అంత తీవ్రత అయితే ఉండకపోవచ్చండి ఎందుకంటే మనం థర్డ్ వేవ్ క్లియర్గా చూసాం సబ్ వేరియంట్స్ ఎఫెక్ట్ అయిన ప్రతిసారి జస్ట్ 1 or 2 వీక్స్ సిమ్టమ్స్తో ఇబ్బంది పడుతున్నారు తప్పితే ఆక్సిజనేషన్ రిక్వైర్మెంట్ కానీ డీడెమర్ ఎలివేషన్ కానీ స్టెరాయిడ్ నెసెసిటీ కానీ థర్డ్ వేవ్లో లేదు సో ప్రపంచవ్యాప్తంగా ఇది థర్డ్ వేవా ఫోర్త్ వేవా అంటే మల్టిపుల్ వేరియంట్స్ ఎవ్రీ ఇయర్ ఎఫెక్ట్ అవుతూనే ఉంటారు బట్ వేవ్ అనేది సడన్ సర్జ్ సడన్గా కొన్ని లక్షల మందికి ఎఫెక్ట్ అయితేనే దాన్ని వేవ్ అంటాం సో ఇప్పుడు మనం టెస్ట్ చేసుకుంటూ వస్తే ఇప్పుడు పాజిటివిటీ ఉంటూనే ఉంటుంది దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు సో మా ఆడియన్స్కి ఈ కోవిడ్ వేవ్ కోసం మీరు చెప్పే జాగ్రత్తలు SMS సోషల్ డిస్టెన్సింగ్ మాస్క్ అండ్ శానిటైజేషన్ దిస్ ఇస్ ద 3 థింగ్స్ అండ్ వ్యాక్సినేషన్ ఎవరైతే చేయించుకోలేదో మస్ట్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి అంటే మళ్ళీ లాక్డౌన్ వచ్చేంత పరిస్థితి అయితే ఉండవంటారు ఉండకపోవచ్చు సార్ సరే సార్ మరి మీరు ఇచ్చిన వాల్యుబుల్ సజెషన్స్ మా ఆడియన్స్ ఫాలో అవుతారని భావిస్తున్నాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి